ఏంటి సర్దుకో?
సాంబార్ పెడతాను, సాంబార్ పెడతాను, ఉప్పు గ్లాసు, సాంబార్లో కావాల్సినవన్నీ, బెండకాయ, వంకాయ, ఉల్లిపాయ, క్యారెట్ కట్ చేసుకొని చూపిస్తాను. కొత్త పాయలు సరిగా రావు సార్, పాడైపోతున్నాయి కొత్త పాయలు కదా, తొందరగా బెండకాయ. బెండకాయ బాగుంటుంది, అన్నీ వేస్తే వీటి రసం అందులో దిగి బాగుంటుంది. టమాటా బాగా మూడో నాలుగు వేసినట్టున్నాం, వేయాలా? టమాటాలు ఎక్కువ వేసుకో, బాగుంటుంది, పలు పలు బాగుంటుంది చారు. వంకాయ పిచ్చిపోయినట్టు కట్ చేసుకోవాలి. ఇంకా రాను రాను ఎండాకాలం కదా, ఎక్కువ సాంబార్లు రసాలే బెటరు. వేపుడు చేసుకోకూడదు ఇక్కడ నుంచి, ఎండ పెరుగుతుంది దానికి, చూసా చెమటలు పెట్టేస్తున్నాయి. పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి కారం తగ్గించాలి సాంబార్కి, అప్పుడు బాగుంటుంది. కారం ఎక్కువ వేయకూడదు. క్యారెట్ ఇవన్నీ తినేయాలి, సాంబార్ తినేటప్పుడు కలుపుకొని తినేయాలి, పారేయకూడదు. ఇవి మంచి ఆరోగ్యం, క్యారెట్ కానీ ఏదైనా సరే నేను మాత్రం తినేస్తాను. క్యారెట్ ముక్కలు కానీ ఏదైనా వెజిటబుల్ వస్తే కలుపుకొని తినేస్తాను.
పప్పు నానబెట్టుకున్నావా? ఇవి కూడా తరిగి పెట్టుకున్నావు, తాలింపు కూడా రెడీ చేసావు, పప్పు కూడా అయిపోతుందిగా. అయిపోయిందిగా, ఉప్పు అయిపోయింది, మెదుపుతున్నావా? ఉప్పు అయిపోయింది. తాలింపు వేసేసి, తాలింపు వేసేస్తావా? నెయ్యితోనా? నెయ్యితో తాలింపు సూపర్గా ఉంటుంది. అచ్చంగా నెయ్యి వేసినట్టును, బాగుంటుంది సాంబారు, సూపర్గా ఉంటుంది. ఎల్లుల్లిపాయ, అప్పుడే కమ్మటాసన వస్తుంది నెయ్యితో కదా. చాలా గింజలు, చాలా గింజలు, సర్లే, కరివేపాకు, కరివేపాకు, కాయగూరలు కాయగూరలు అన్నీ అందులో వేసేసి తాలింపు వేయాలి. బాగుంటుంది ఇట్లాగే సాంబార్. పసుపు అర స్పూనా? పళ్ళుప్పా, పళ్ళుప్పు వేయాలి కొంత, అవును అందులో కూడా కారం ఉంటుంది. అంత మగ్గ అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో మరుగుతాయి కదా. మళ్ళా సాంబార్లో మరుగుతాయిగా. ఇందులో ఇలా పోసేసుకోవాలి. ఇది మరగాలి కాసేపు. సాంబార్ పొడి వేస్తావు ఇందులో? మళ్ళీ మళ్ళీ సాంబార్ పొడి వేసి సగం మరిగిన తర్వాత కొత్తిమీర అవి వేస్తావా? సరే ఓకే, సాంబార్ పొడి వేస్తున్నావా? సాంబార్ పొడి ఓకే, కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, ఓకే, చక్కగా ఒక 5 నిమిషాలు అయిపోద్దా? Thank you.
ఈ రోజు వీడియో ఇదేనండి, నేను సాంబార్ పెట్టాను, చాలా బాగా కుదిరింది. ఈ రోజు పనులన్నీ అయిపోయినాయండి, ఇదేనండి వీడియో. మరి ఉప్పు కారం సరిపోయింది అందులో, అంత చక్కగా సాంబార్ పొడి అంత సాంబార్ పెట్టానండి, చాలా బాగుంది. అదే ఓకే, ఇవాళకి ఇదే, ఈ రోజుకి ఓకేనండి ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇదండి వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ రూపంలో మా వీడియోలలో తెలియజేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి.